కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెర వెనుక లాబింగ్ చేయించుకుని తన ఎన్కన్వెన్షన్ సెంటర్ ని కాపాడుకోగలిగినటువంటి నాగార్జున, అంటే ఆల్మోస్ట్ బుల్డోజర్స్ అన్ని కూడా కేసీఆర్ హయాంలో ఎన్కన్వెన్షన్ సెంటర్ కి బయలుదేరినప్పుడు తెర వెనుక లాబింగ్ స్టార్ట్ అయింది. ఆ లాబింగ్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే అప్పట్లో ఆయనకి కోడలుగా ఉన్న సమంతాకి కూడా చేనేత సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఇచ్చింది కొద్ది రోజులకి. ఎన్కన్వెన్షన్ సెంటర్ కి బుల్డోజర్లు వెళ్లిన మధ్యాహ్నానికి వెనక్కి వచ్చేసి ఇది జరిగిన రోజుకి ఒక వారం రోజుల్లోనే సమంతాకి ఈ రకమైనటువంటి బ్రాండ్ అంబాసిడర్ గా ఇచ్చారు చేనేత. అంటే ఏ లెవెల్లో లాబింగ్ జరిగింది చూడండి. అప్పటి అది ఇప్పుడు సాధ్యం కాకపోవడంతో నాగార్జున సైలెంట్ గా ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్కి ఏదో రకంగా ఆయన తన రివెంజ్ అనుకోండి, లేకపోతే ఏదో రకంగా షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. దానికోసం రెండు జరగబోతున్నట్టు కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే స్పష్టంగా ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కబోతున్నారు ఈ అంశంలో. హైకోర్టులో ఇంకా రిలీఫ్ రాకపోవడం, గతంలో కూడా హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వులు ఉన్నా కూడా దీన్ని కూల్చేశారు అనేటువంటి మాట ఆయనే చెప్పారు. ఒక అంగుళాన్ని కూడా మేము ఆక్రమించలేదని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆయన. ఎఫ్టీఎల్ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అంటే పూడుకుపోయినటువంటి, ప్రతి చెరువుకి పూడుకుపోయినటువంటి ప్లేస్ ని ఎఫ్టీఎల్ అంటాం. దాని పక్కనే ఉండేది బఫర్ జోన్, అంటే నార్మల్ ల్యాండ్ కానీ ఆ ల్యాండ్ లో కూడా కట్టకూడదు. చాలా సివియర్ గా, చాలా సిన్సియర్ గా ఉంటాయి ఎన్వైర్న్మెంట్ చట్టాలు అంటాం వీటిని. ఒక చెరువు కానీ, ఒక నది కానీ, ఒక సీ కానీ, వీటన్నిటికి సంబంధించి రకరకాల చట్టాలు ఉంటాయి. అవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ప్రభుత్వాలు సరిగ్గా ఫోకస్ చేయవు కానీ, డబ్బులు తీసుకున్న లంచాలు కమ్ము ఏదో చేసి ఫోకస్ చేయరు కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, స్ట్రాంజెంట్ గా ఉంటాయి. సో వీటిల్ని సరైనటువంటి దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉన్నటువంటి అధికారులు కూడా గాలి కొదిలేయడం, లంచాలు తీసుకోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద గెలిచే ఉద్దేశంలో నాగార్జున ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్తగా అన్ని చూసుకుని కొనుక్కుంటారని, అలాంటి నాగార్జున ఇంత తీవ్రమైనటువంటి అవమానం పడిన తర్వాత ఖచ్చితంగా లీగల్ పోరాటాన్ని అయితే కంటిన్యూ చేస్తారు, రేవంత్ రెడ్డి సర్కార్ మీద గెలుపొంది తీరుతారు ఈ లీగల్ పోరులో అనే మాట వినిపిస్తుంది ఒకటి. రెండోది, ఇండస్ట్రీ పెద్దలు అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేశారు నాగార్జున అనేటువంటి మాటలు కూడా మనకి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గత రాత్రి నుంచి కూడా ఒక రెండు మీటింగ్లు, మొన్న రాత్రి ఒక మీటింగ్, నిన్న రాత్రి ఒక మీటింగ్ హైదరాబాద్ లోని ఒక ఫేమస్ సెలబ్రిటీ యొక్క ఇంట్లో జరిగింది. ఆయన ఒక ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్ ఇంట్లో ఈ రకమైనటువంటి మీటింగ్ జరిగింది. దీంట్లో నాగార్జున కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ అంశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, రేవంత్ రెడ్డిని ఏ రకంగా కన్విన్స్ చేయాలి, లేదా ఏదో ఎదిరించాలి, అవసరమైతే ఆంధ్రప్రదేశ్ కి కంప్లీట్ గా సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్ళిపోదామా, వైజాగ్ ఆల్రెడీ అక్కడ స్టూడియో అది కట్టి ఉన్నారు రామానాయుడు లాంటి వాళ్ళు, సో దాన్ని డీల్ చేద్దామా, సురేష్ బాబు ఆధ్వర్యంలో ఇదంతా చేద్దామా, ఆంధ్రప్రదేశ్ కి కనుక తరలి వెళ్ళిపోతాం అనేటువంటి ఒక చిన్న జలక్ ఇస్తే చాలు రేవంత్ రెడ్డి దారిలోకి వచ్చే అవకాశం ఉందా, ఈ రకమైనటువంటి పాసిబిలిటీస్ ఏమున్నాయనే దాని మీద వీళ్ళందరూ కసరత్తు చేస్తున్నారని, దీనికి అధ్యక్షుడిగా నాగార్జున ఉన్నారని, ఎందుకంటే చాలా మంది ఎన్క్రోచ్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయని వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అనే మాట అయితే వినిపిస్తోంది. సో ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు వీళ్ళు అనేది కొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంటుంది.